నమస్కారం, మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 19. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని అలసందగుత్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గోవర్ధన్ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సూక్ష్మ కళాకృతిలో పెన్సిల్ ముక్కుపై 0.8 మిల్లీమీటర్ పొడవుతో అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా విద్యార్థి గోవర్ధన్ మాట్లాడుతూ ఈ కళాకృతిని రూపొందించడానికి 2 గంటల సమయం పట్టిందని తెలిపాడు. డ్రాయింగ్ ఉపాధ్యాయుడు కీరా ప్రోత్సాహంతోనే సూక్ష్మ కళల్లో రాణిస్తున్నట్లు విద్యార్థి గోవర్ధన్ అన్నాడు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రియాజుద్దీన్, ఉపాధ్యాయులు శేఖన్న, నర్సయ్య, మౌలాలి, పెద్దయ్య, జయరామ్ నాయక్, అభినాభి, కృష్ణవేణి విద్యార్థిని ప్రశంసించారు. నా పేరు బి గోవర్ధన్, అలసందగుత్తి జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. దినోత్సవం సందర్భంగా నేను పెన్సిల్ ముక్కపై జెండా ఆకృతిని చెక్కాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.